కింద తరగతిలో మనం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి మాతృభావన అనేటువంటి పాఠ్యాంశంలో ఒక 3 పద్యాలను చెప్పుకోవడం జరిగింది. ఇవాళ మనం 4వ పద్యాన్ని గురించి మనం చెప్పుకుందాం. కళ్యాణి దుర్గాన్ని జయించినటువంటి అబ్బాజీ సోమదేవుడు విజయగర్వంతో విజయోత్సాహంతో అక్కడ ఉన్నటువంటి సర్దారుల్ని రాణివాస స్త్రీని బందీగా తీసుకుని వస్తాడు. శివాజీ తన కోపంతో పరస్త్రీలు తల్లితో సమానం అని చెబుతూ హితవులు చెబుతూ ఉంటాడు. ఆ ఏమిటి, ఒక రాణివాస స్త్రీని అంటే పుణ్యావాసానికి నిలయమైనటువంటి ఒక రాణివాస స్త్రీని బందీగా తెచ్చావా, ఏ హిందూ అయినా ఈ విధంగా మర్యాద లేకుండా ప్రవర్తిస్తాడా, మా ఆజ్ఞ అంటే నీకు లెక్కలేదా, విజయ గర్వంతో నీవు చెలరేగి నీ ప్రాణాలు నీవే తెంచుకుంటావా, దీన్ని నేను సహించను అని అంటూ ఎర్రబడినటువంటి కన్నులతో అదిరిపడే పెదవులతో గొప్ప హుంకారముతో కదలాడే కనుబొమ్మలతో గర్జిస్తున్నటువంటి ఆ యొక్క శివాజీని చూసి సభంతా కూడా ఒకసారిగా భయపడింది. ఆ శివాజీ మహారాజు తన కోపాన్నంతా తన గొంతులోనే దిగమింగి ఆ యొక్క స్త్రీలను ఆ సర్దారుల్ని వాళ్ళ యొక్క బంధనాలని తెంచి ఇక్కడికి తీసుకునిరా అంటూ సోమదేవుడితో చెప్తాడు. సోమదేవుడు వెళ్తూ, మహారాజా నన్ను మన్నించండి, నేను విజయోత్సాహంతో ఈ సర్దారులను బంధించి తీసుకొచ్చే విజయోత్సాహంతో నా కళ్ళు మూతపడ్డాయి, అంతేకాని ఎటువంటి దురాలోచన లేదు, మీ ఆజ్ఞను ధిక్కరించాలని లేదు, కావాలంటే మీ పాదాల మీద ఒట్టు అని చెప్పి ఆ యవన దేశ స్త్రీలని ఆ సర్దారుల బంధాలను విముక్తం చేసుకుని తీసుకుని వస్తాడు. తర్వాత ఏం జరిగిందో, శివాజీ ఏం చెప్తున్నాడో ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి పద్యం అది, ప్రతిపదార్థ పద్యం కూడాను, అందరూ బాగా చూడండి. శివరాజంతట మేల్ముసుంగు తెరలో స్నిగ్ధాంబుద ఛాయలో నవసౌదామిని పోలు ఆయవన కాంతారత్నము భక్తి గౌరవముల్ వారగ చూచి పల్కే వనితారత్నం భులి భవ్య హైందవ పూజంగమ పుణ్య దేవతలు మాతా తప్పు సైరింపు మీ శివరాజంతట మేల్ముసుంగు తెరలో స్నిగ్ధాంబుద ఛాయలో నవసౌదామిని పోలు ఆ యవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్ వారగ చూచి పల్కే వనితారత్నం భులి భవ్య హైందవ భూజంగమ పుణ్య దేవతలు మాతా తప్పు సైరింపు మీ శివరాజు అంతటా మేలు ముసుంగు తెరలో స్నిగ్ధ ప్లస్ అంబుద స్నిగ్ధాంబుద సవర్ణ దర్శనది ఛాయలో నవసౌధామిని పోలు నవసౌధామినిన్ సౌధామినిన్ ప్లస్ పోలు సౌధామినిన్ బోలు సరళాదేశంది ఆ యవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్ వారగ చూచి పల్కే వనితారత్నంభులు ప్లస్ ఈ భవ్య హైందవ వనితారత్నంభులి భవ్య హైందవ ఉత్వసంది భూజంగమ పుణ్యదేవతలు మాత తప్పు సైరింపుమి అంతటా. ఆ తర్వాత శివరాజు ఆ యొక్క శివాజీ మహారాజు మేలు ముసుంగు తెరలో మేలు శ్రేష్టమైనటువంటి ముసుంగు ఆ యొక్క కప్పుకున్నటువంటి తెర అంటే మరుగు చీరలో అంటే శ్రేష్టం మేలైనటువంటి ముసుగు తెరలో స్నిగ్ధాంబుద ఛాయలో స్నిగ్ధ దట్టమైనటువంటి అంబుద మేఘముల ఛాయలో ఛాయ అంటే నీడ దట్టమైనటువంటి మేఘముల యొక్క నీడలో నవ సౌదామిని పోలు నవ కొత్త సౌదామిని మెరుపు తీగలను పోలేటువంటి ఆ యవన కాంతారత్నమున్ ఆ యవన దేశ కాంత స్త్రీ ఆ యవన దేశపు స్త్రీ స్త్రీని స్త్రీలతో భక్తి గౌరవములు గౌరవమును వారగం ప్రసరించేలాగా కనపడిచేలాగా చూస్తూ పల్కే ఇలా చెప్తున్నాడు. మాతా ఓ తల్లి వనితారత్నంభులు రత్నాల్లాంటి వనితలు స్త్రీలు
ఈ భవ్య హైంధవ భూజంగమ పుణ్య దేవతలు. ఈ యొక్క భవ్య హైందవ భూమి, ఈ భవ్య అంటే శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి ఎన్నో సంప్రదాయాలు కలిగినటువంటి ఈ హైందవ భూమిలో, ఈ యొక్క హైందవ భూమిలో, ఈ హిందూ భూమిలో జంగమ తిరుగాడేటువంటి పుణ్యదేవతలు, పుణ్యదేవతలు లాంటి వాళ్ళు ఎవరు? రత్నాలు లాంటి స్త్రీలు ఈ హైందవ భూమిలో, శుభప్రదమైనటువంటి ఈ యొక్క హిందూ భరత భూమిలో తిరగాడేటువంటి పుణ్యదేవతలు లాంటి వారు. తప్పు సైరింపు మీ, ఈ జరిగినటువంటి తప్పును మన్నించండి అని ఆ యొక్క శివాజీ చెప్తాడనమాట ఆ యొక్క యవన దేశపు స్త్రీలతో. అంతటా ఆ యొక్క శివాజీ మేలు ముసుగు కప్పుకున్నటువంటి తెరలో, అంటే మేలు ముసుగులో, మేలు ముసుగు తెరలో దట్టమైనటువంటి మేఘముల నీడలో కొత్త మెరుపులను పోలేటువంటి ఆ యవన దేశపు స్త్రీలతో భక్తి గౌరవములు ప్రసరించేలా చూస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. తల్లి, రత్నాలు లాంటి స్త్రీలు ఈ శుభప్రదమైనటువంటి హైందవ భూమిలో తిరుగాడేటువంటి పుణ్యదేవతలు, ఈ తప్పును క్షమింపుము అంటూ అక్కడ శివాజీ చెప్తున్నాడు అన్నమాట ఆ యవన దేశపు స్త్రీలతో. ఒకసారి చూడండి, ప్రతి పదార్థానికి ముఖ్యమైనటువంటి పద్యం, అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి పద్యం. అంతటా శివరాజు ప్లస్ అంతటా శివరాజు అంతటా ఉపసంధి, అంతటా ఆ సమయంలో ఆ తర్వాత శివరాజు ఆ యొక్క శివాజీ మహారాజు మేలు ముసుగు తెరలో, మేలు మేలైనటువంటి శ్రేష్టమైనటువంటి ముసుగు ముసుగు తెరలో, మురుగు చీరలో, స్నిగ్ధ దట్టమైనటువంటి అంబుద ఛాయలో, అంబుద అంటే మేఘముల యొక్క నీడలో, నవ సౌధామిని పోలు, నవ అంటే కొత్త, కొత్త సౌధామిని అంటే మెరుపులు, మెరుపులను పోలేటువంటి ఆ యవన కాంతారత్నములు, ఆ యవన దేశపు స్త్రీలతో, స్త్రీలను చూస్తూ అది ఎలా భక్తి గౌరవములు, భక్తి గౌరవములు వారగా ప్రసరించేలా చూచి పలికే ఈ విధంగా చెప్తున్నాడు. మాత, ఓ తల్లి, వనితారత్నంబులు, రత్నములు లాంటి స్త్రీలు, వనితలు ఈ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు, ఈ శుభప్రదమైనటువంటి హైందవ భూమిలో జంగమ తిరుగాడేటువంటి పుణ్యస్త్రీలు, పుణ్యదేవతలు, తప్పు సైరింపుని, ఈ యొక్క అపరాధాన్ని, జరిగినటువంటి తప్పును మన్నించండి, క్షమించండి అని. అది ఎవరు చేశారు ఆ తప్పుని? ఆ అబ్బాజీ సోందేవుడు చేసినటువంటి తప్పును క్షమించమని ఇక్కడ శివాజీని చెప్తున్నాడు. ఒకసారి భావం చూస్తే అంతటి శివాజీ మహారాజు మేలు ముసుగు తెరలో దట్టమైనటువంటి మేఘముల యొక్క నీడలో కొత్త రత్నాలు, కొత్త మెరుపులు తీగల వంటి ఆ యవన దేశపు స్త్రీలతో భక్తి గౌరవములు ప్రసరించేలా చూస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. తల్లి, రత్నాలు లాంటి స్త్రీలు ఈ శుభప్రదమైనటువంటి హైందవ భూమిలో తిరిగాడేటువంటి పుణ్యదేవతల లాంటి వాళ్ళు, ఈ తప్పుని క్షమించండి, ఈ తప్పును మన్నించండి అని చెప్తాడనమాట. ఇక్కడ కాంత, వనిత, స్త్రీ, పడతి, గువిద, మహిళ, ఇవన్నీ కూడా స్త్రీ పర్యాయపదాలుగా మనం చెప్పుకోవచ్చు. భూ అంటే ఇక్కడ భూమి అన్నమాట, హైందవ భూమి అంటే హిందూ భూమిలో తిరగాడేటువంటి. ఛాయ అంటే నీడ, ఛాయ అంటే నీడ, స్నిగ్ధ అంటే దట్టమైన, దట్టమైన, భక్తి గౌరవములు, భక్తియును గౌరవము, భక్తియు గౌరవము, ఇది ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం అంటే రెండు జంట పదార్థం, అంటే రెండు నామవాచకాలకి సమానమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చేది ద్వంద్వ సమాస పదం. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, ముఖ్యమైనటువంటి పద్యం ఈ పద్యం, ప్రతి పదార్థ పద్యం కూడాను, అందరూ నేర్చుకోండి. ఇలాంటి పద్యాలు కానీ ఇలాంటి వీడియోలు కానీ మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.